करोना समय में कोई लक्षल मंदी एदे कार्मिको वारी भोजन सदपा कल रियल हीरो का रियल हीरो अच्छी सोनू सूद नेलूर बाराशाही दर्गा ये गंध महोत्सव जो इकड़कोचे लक्षला मंदिर भक्त कोसम इकड़ वो लंगरखाना एर्पट्ठा लंगरखाना अंत भोजन सदपा कल दी संबंधी मन तो माटे इकड़ डिप्यूटी मेयर खलील गार वो माटदा खलील गार ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ లక్షల మందికి భోజన సదుపాయం కల్పించారు సోను సూద్ గారు చాలా సంతోషకరం సోను సూద్ గారు మేము చూస్తున్నాం సినిమాల్లో విలన్ లాగా కనబడతారు కానీ మన దేశంలో ఒక హీరో ఆయన రోల్ మోడల్ ప్రజలందరికీ మన యూత్ కి ఒక రోల్ మోడల్ గా ఆయన చేసే సేవా కార్యక్రమాలు మేము చూసాం లాక్డౌన్ లో కొన్ని లక్షల మందికి ఆయన ప్రాణాలు కాపాడడం అలాగే భోజన సౌకర్యాలు వేరే ఊర్లకు పంపించడం అలాగే ఎంతో మందికి సహాయపడ్డారు చాలా సంతోషకరం ఇలాంటి सोनू सूद गारु मन बारशाही दर्गा की मत संवत्सर जरिए राष्ट्र पंडग की इकड़ा अन्नदान कार्यक्रम अभी मूड रोज लक्षल मंद की रेडी चेयर चाला संतोषकरम इलांट इंका एनो सेवा कार्य चेयरान मनस्फूर्ति बाराशाही दर्गा तरफ प्रति देवि प्रार्थी मनस्फूर्ति को कार्यक्रम प्रारंभे जरिए सो एला फील चाल सतोष इंत मी कार्यक्रम की नुनु आह्वाचन ना चाल सतोषक इलागे सोनू सूद चार्टिस वाली की प्रत्येक धन्यवाद इलांट मंत्री सेवा कार्य प्रति दाटो मम्मी इनवाल्व सतोष एपड़ना तपक मुंटे ये कार्यक्रम में मुंटे ना पात्र पोषिता వాళ్ళకి తెలుపుతున్నాను అదే విధంగా జిల్లా ప్రజలతో గాని జిల్లా ప్రజలకు ఉండేటువంటి కష్ట సుఖాలను గాని సోను సూద్ గారి దగ్గర చేర్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సమీర్ ఖాన్ గారు మరి సమీర్ ఖాన్ తో మాట్లాడదాం సమీర్ ఖాన్ గారు మీరు ఏదైతే డైరెక్ట్ గా సోను సూద్ గారితో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ జిల్లా ప్రజల కష్ట సుఖాలు చెప్తూ ఉంటారు ఈసారి కూడా ఈ బారాషే దర్గా గురించి మీరు చెప్పారా ఏదైతే 2 సంవత్సరాల మీద ముందర పాండమిక్ వచ్చిందో ప్రజల మీద చాలా పెద్ద గండం వచ్చినట్టైంది ఈ बाराशाही दर्गा प्रांगण में रोटेल पंडग ये उद अभी मुक्कुपुड़ी तीर्चकने पंडग अदी मुस्लिम्स की संबंधी का प्रती कुला संबंधी पंडग अदी आ रोटेल पंडगो मन पेद पिलो पेली रोटी कावी हेल्थ रोटी कावी संतान रोटी कावी इल्लू कट्टुकुने रोटी कावी उद्योग रोटी यानी अटुवंटि मुक्कुपुड़ी जरगालने वेदिक भारत देश में उदे अदी बाराशाही दर्गा रोटेल पंडगनी गर्वंगा అటువంటి చోటన మనకు పాండమిక్ లో మన నెల్లూరు జిల్లాకి ఆక్సిజన్ ప్లాంట్ ఏదైతే స్వర్గీయ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఆత్మకూరులో పెట్టడం జరిగింది ఫ్లడ్స్ ఏదైతే వచ్చినాయో చాలా పెన్న నది తీరాని గానియండి తిరుపతిలో చాలా ఇబ్బంది దిగా ఇల్లులు చిన్న చిన్న కూలిపోయింది అప్పుడు కూడా మన డిప్యూటీ మేయర్ చేతుల మీద కూడా ప్రజలకు ఒక బకెట్ కిట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజు భక్తులు ముక్కుబడి తీరాలని వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ముక్కుబడి లేక అదే ముక్కుబడి ఈ రోజు భారతదేశం మూల మూలను వచ్చారు కాబట్టి వీళ్ళ ముక్కుబడి తీరాలని సోను సూద్ చారిటీ ఏదైతే ఉందో సోను సూద్ అన్నకి నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇక్కడ నాకు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు శాసన సభ్యులు సిటీ అనిల్ కుమార్ యాదవ్ గానియండి అది రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని మంత్రి గారితో చెప్పేసి ఈ ఏర్పాట్లు మనకు చేర్చి ఇవ్వడం జరిగింది ఈ ప్రార్థనలు ఏదైతే వాళ్ళు ముక్కుబడి ఉందో అది వాడికి తీరాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం అదే విధంగా వీళ్ళకి ఎవరైతే మనకు సోను సూద్ చారిటీ తరపు నుంచి చేస్తాం చారిటీ సభ్యులతో పాటు సోను సూద్కి మీరు కూడా ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అదే విధంగా ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉంది సార్ ఇది లంచ్ అండ్ డిన్నర్ 10వ తారీఖు నుంచి మొదలు పెట్టనో 10 11 12 లంచ్ అండ్ డిన్నర్ ఈ 3 6 సార్లు మనం మాక్సిమం ఇక్కడ భోజనాలకు వచ్చేవాళ్ళు లేదు అని చెప్పకూడదు ప్రతి ఒక్కరికి అరేంజ్మెంట్ చేసి తట్టు విధంగా అరేంజ్ చేస్తున్నాము అదే విధంగా సమీర్ గారు సోను సూద్ గారిని ఏమన్నా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారా ఆయన ఏమన్నా వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా అయితే నెల్లూరుకి అయితే వచ్చే ఆస్కారాలు చాలా ఉన్నాయి మెయిన్ ఏందంటే ఆయన లాస్ట్ మంత్ తిరుపతికి రావాల్సి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనం చేసుకొని మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నెల్లూరు కూడా వస్తాను నేను దర్గాకి వచ్చి కూడా వచ్చిపోతాను అటుపక్క వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని ఇటుపక్క ముస్లిం పరంగా ఏదైతే ఉందో మత సామ్రాజ్యం మీదుగా బారాశైద్ దర్గా కూడా సందర్శిస్తాను నెల్లూరు ప్రజలతో కూడా నేను కలుస్తాను అని చెప్పడం జరిగింది ఆయన ఇప్పుడు యుఎస్ అమెరికాలో అట్లాంటాలో ఉన్నాడు ప్రెజెంట్ నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వచ్చే ఆస్కారాలు 200% ఉంటాయి మీరు చెప్పండి స్థానికుడిగా చెప్పండి సోను సూద్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారు మీరేం చెప్తారు
చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది చాలా అవసరమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన భారతదేశంలో ఆయన సేవా కార్యక్రమాలకు వేరే మనం చెప్పాల్సిన అవసరం లేదు కరోనా కష్టకాలంలో ఎటువంటి సేవ చేశారు వరదల్లో ఎలా సేవ చేశారు మనం చూస్తూనే ఉన్నాం అదే విధంగా అడగగానే ఆ రోజు ఆక్సిజన్ లేకుండా మనం ఇబ్బందులు పడుతుంటే ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిన మహనీయుడు ఆయన అదే విధంగా ఈ రోజు అడగగానే ఈ రోజు అవసరం ఉంది భారతదేశదర్గాకి లక్షలాది మంది భక్తులు వస్తారు వాళ్ళకి అన్నదానాలు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పగానే మనం చెప్పగానే ఒప్పుకొని ఆ కార్యక్రమం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉండేటప్పుడు వాళ్ళ కష్టాలను తెలిసిన వెంటనే ఒక రియల్ హీరోగా సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసినా కూడా నిజ జీవితంలో అయితే రియల్ హీరోగా సోను సూద్ ముందున్నారు అదే విధంగా సోను సూద్ ఏదైతే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి